ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు అమ్మలందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. అమ్మల చల్లని చూపులు మంచు ముత్యమై మెరిసెను, అమ్మల చల్లని మనసులు విన్న ముద్దలై కరిగెను. బిడ్డలే అమ్మల లోకము ఆత్మీయత ఎంతనో, తల్లి బిడ్డల త్యాగము వెలగట్టని అనురాగము. అమ్మా 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 అమ్మా, అమ్మలందరికీ వందనం, పోరుతల్లులకు విప్లవాభినందనలు. తల్లి బిడ్డల ఆత్మీయత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అమ్మ అనేటువంటి ఆ రెండక్షరాల పదంలోనే విడదీయరానటువంటి పేగుబంధము, వెలగట్టలేనటువంటి ఆత్మీయ బంధము, ఏ కణంలో చూసినా అది ఏ రకంగా చూసినా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి అమ్మల కోసం ఒక దినం ఉంది అని చెప్పుకోవడమే ఒక బాధాకరం. అమ్మ అనేటువంటిది ప్రతి మనిషి జీవితంలోనూ విడదీయరానటువంటి బంధం. ఏ తల్లైనా తన బిడ్డల క్షేమం గురించి, వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని మనసారా కోరుకుంటారు. అదే అమ్మ అనేటువంటి పదానికి ఒక అర్థం. కానీ అట్లాంటి తల్లుల గురించి బిడ్డలు కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. కని భూమి మీద పడేసినందుకే మనం తల్లులకు రుణపడి ఉండాలి అనేటువంటిది ప్రతి బిడ్డ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ అట్లాంటి తల్లులు చాలామంది ఇవాళ రోడ్డున పడేస్తున్నారు. తల్లులను ఎక్కడెక్కడో వదిలేస్తున్నారు, ఇండ్లకెళ్ళి ఎల్లగొడుతున్నారు, ఆస్తుల కోసం చంపుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, 5 రూపాయల కోసం కూడా చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో పేపర్లలో చూస్తున్నాం. అది నిజంగా చాలా బాధాకరం. ఇవాళ ఉద్యమాలకు బిడ్డలిచ్చినటువంటి తల్లులు కూడా, అట్లాంటి పోరుతల్లులు కూడా చాలామంది ఉన్నారు. ఉద్యమాలలోకి పోయినటువంటి బిడ్డల గురించి వాళ్ళు బాధపడుతూ, ఉద్యమాలలోకి పోయిన బిడ్డల గురించి ఊర్లలో ఉన్నటువంటి తల్లులు ఎంత వేదన చెందుతారో మామూలుగా దాని గురించి చెప్పలేం. ఎక్కడున్న బిడ్డలు క్షేమంగా ఉంటారనుకుంటారు, కానీ ఏ రోజో ఒకరోజు ఎన్కౌంటర్లోనో ఎక్కడో ఒక చోట చనిపోయిందని వార్త విన్న తర్వాత గుండె పగిలిపోయినటువంటి తల్లుల గురించి చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి తల్లులకు దూరమైనటువంటి ఉద్యమాలలో ఉన్నటువంటి బిడ్డలు కూడా తల్లులకు దూరమైనందుకు బాధ ఉన్నప్పటికీ, ప్రపంచంలో ఉండేటువంటి తల్లులు పడుతున్నటువంటి వేదన కోసమే, అట్లాంటి వేదన ఉండకూడదనే వాళ్ళు సమసమాజ స్థాపన కోసం కంకణబద్ధులై పనిచేస్తున్నటువంటి బిడ్డల గురించి కూడా మనం విన్నాం. అందుకోసమే అట్లాంటి తల్లులల్లో మా అమ్మ కూడా ఒకరు. ఆమె కామ్రేడ్ బండ్రు నర్సమ్మ. ఆమె చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసుకునేటువంటి కుటుంబంలో పుట్టినా, మా నాన్నతో జీవిత సహచరిగా వచ్చినప్పటి నుంచి తను ఎన్నో బాధలు అనుభవించడం, మేము పుట్టిన తర్వాత కూడా, మేము కండ్లారా చూసిన తర్వాత కూడా మా అమ్మ గుండె ధైర్యం, గుండె దిటవు, సమాజం ఒక నూతన ఒరవడిలో ఉండాలని కోరుకునే దాంట్లో మా అమ్మ కూడా ఒకరు. అట్లనే కామ్రేడ్ అమర్ వాళ్ళమ్మ కూడా, మల్లమ్మ, ఆమె కూడా ఇవాళ పెరాలసిస్ వచ్చి బెడ్ మీద చావు బతుకులలో ఉంది. మా అమ్మ చనిపోయి 7 ఏళ్ళయింది. కానీ నేను ఒక బిడ్డకు తల్లిని, ప్రతి ఒక్కరు కూడా ఒక తల్లి కావాలని కోరుకుంటారు. అందుకనే అమ్మ, అమ్మ అనే పిలుపే ఒక అద్భుతమైనటువంటి పిలుపు. ఆ పిలుపు పిలిపించుకోవడమైనా పిలవడమైనా ఆ పిలుపులో ఒక అనురాగం, ఆత్మీయ బంధం, విడదీయరాని బంధం, ఒక పేగు బంధం, ఇవన్నీ కలగలిసి అమ్మ అనే పిలుపు. ఆ పిలుపును ఎవరమైనా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది. ఎక్కడ ఏ తల్లికి కష్టం వచ్చినా మనకే కష్టం వచ్చిందని భావించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అందుకే
పోరుతల్లులందరికీ కూడా మరొకసారి విప్లవాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కన్నతల్లులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మా అమ్మ గురించి రాసినటువంటి పాట మీ ముందు పాడి వినిపిస్తాను. పక్షిలాగా తన రెక్కల కింద మమ్ము దాసుకున్న ఒక మేదమ్మ, పక్షిలాగా తన రెక్కల కింద దాసుకున్న ఒక విప్లవించే పోరు యోధుల కోసం అంది వచ్చే సద్ది మూటేదమ్మ, అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ, అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ. బిడ్డగా నేనడుగుతున్న నా గుండె గొంతుకై పాడుతున్నా, అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ, అమ్మేదమ్మ నరుసమ్మేద. అమ్మ గోరు ముద్దయాదికుంది కమ్మని ఒడిజోల పాడుతుంది, అమ్మ గోరు ముద్దయాదికుంది కమ్మని ఒడిజోల పాడుతుంది. అలసి సొలసి బిడ్డ రాగాలనే వింటూ, అలసి సొలసి బిడ్డ నిద్ర లేవగానే నన్ను తలుసుకునే, అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ, అమ్మేదమ్మ. ఆ తల్లి కోసమే వెతుకుతున్న నా గుండె గొంతుకై పాడుతున్నా, అమ్మేదమ్మ బందుకెత్తి అయ్య బయలెల్లితే బంధువాయే అమ్మ అందరికీ, బందుకెత్తి అయ్య బయలెల్లితే బందీగెవరైనా పోరు జిందగైన, బందీగెవరైనా రంది పడకు నేనున్నాననే, అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ, అమ్మేదమ్మ. అమ్మ పట్టుదల చెప్పుతున్న నా గుండె గొంతుకై పాడుతున్నా, అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ, అమ్మేదమ్మ. తల్లికి దీటుగా మునుమెల్లితే ఎంత ప్రేమ ఆ కండ్ల మెరిసే, తల్లికి దీటుగా మునుమెల్లితే తండ్రి వెంట నడిసి పాట పాడితే, తండ్రి వెంట నడిసి పాట పాడితే ఎంతో గర్వంగా చూసి మురిసే, అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ, అమ్మేదమ్మ. అమ్మని నోరార పిలుస్తున్న నా గుండె గొంతుకై పాడుతున్నా, అమ్మేదమ్మ నరుసమ్మేదమ్మ, అమ్మేదమ్మ. శుద్ధాల పాటున్న గద్దరు పాటున్న అమరుల తోడై అమరే తోడున్న, శుద్ధాల పాటున్న గద్దరు పాటున్న అమ్మ పాల తీపి పాడుతున్నా, నరసమ్మ వరమై మిగిలి ఉన్నా. అమ్మ వంటూ పోరమ్మ వంటూ, అమ్మ వంటూ పోర, అమ్మ వంటూ పోరమ్మ వంటూ. బిడ్డగానే చాటుతున్నా త్యాగాల ఊయల లూపుతున్నా, బిడ్డగానే చాటుతున్నా త్యాగాల ఊయల, త్యాగాల ఊయల లూపుతున్నా, త్యాగాల ఊయల లూపుతున్నా, త్యాగాల ఊయల లూపుతున్నా. అట్లా తల్లులందరికీ కూడా మనమంతా రుణపడి ఉన్నామని ఏ బిడ్డనైనా ప్రతి ఒక్కరు కూడా అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఒక బిడ్డకు కొంచెం దూరంలో ఉన్నా ఎక్కడో ఒక చట్ట బిడ్డల్లో వాళ్ళ బిడ్డల్ని చూసుకునేటువంటి తల్లులు కూడా ఉన్నారు, అందులో నేను కూడా ఒకదాన్ని. అందుకే అమ్మా నీకు వందనం, పోరు వందనం.